డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని ప్రాంతాల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై శాతం అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్ నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మిసిరి టీడీపీ మొదటి నుంచి మహిళ వ్యతిరేక పార్టీ లాగానే బిహేవ్ చేస్తుంది ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి పార్టీ కూడా అలాగే ఉండిపోతుంది పార్టీకి అవసరం ఉన్నప్పుడు రాజకీయంగా వాడుకోవడం ఆ తర్వాత విస్తరాకుల పాడేయడం ఆ పార్టీకి మొదటి నుంచి అలవాటే అంతేకాదు విసిరేసిన తర్వాత కూడా దాడులు ఆపరు మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచేందుకు సీనియర్ ఎన్టీఆర్ టీడీపీని పెట్టారు కానీ ఇప్పుడు చంద్రబాబు రాకతో ఆ పార్టీ మొత్తం మహిళా వ్యతిరేక పార్టీలా మారిపోయింది అలాంటి నాయకులు ఉన్న చోట మహిళలకు గౌరవం ఎలా దక్కుతుంది చంద్రబాబు చరిత్ర చూస్తేనే మహిళలను ఎలా అవమానిస్తారో అర్థమవుతుంది లక్ష్మీ పార్వతి నుంచి మొదలు పెడితే ఇప్పుడు తాజాగా మంత్రి రోజా వరకు అందరినీ దారుణంగా అవమానిస్తుంది ఆ పార్టీ నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మహిళా మంత్రి ఆయన చిత్రాలలో నటించిన మహిళగా ఆరోపించారు ఇది సభ్య సమాజం తలదించుకునే ఆరోపణలు ఆమె వ్యక్తిత్వాన్ని అవమానించడమే ఇలాంటి నీచమైన పదాలతో అవమానిస్తున్నారంటే ఆ పార్టీ విధి విధానాలు ఎలా మారిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు నువ్వు నల్గొండలో ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావో నాకు తెలియదా రాత్రి గతంలో ఎన్టీఆర్ కు చివరి రోజుల్లో ఎన్నో సేవలు చేసిన లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ మరణం తర్వాత ఎంతగా అవమానించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు టీడీపీ ఎలా ఉందో బాలయ్య చేసిన కామెంట్స్ ని బట్టి ఈజీగా అర్థమవుతుంది గతంలో ఆయన మాట్లాడుతూ ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి కడుపైన చేయాలి అని పబ్లిక్ గా మాట్లాడిన విధానం ఇప్పటికీ అందరికి గుర్తుండే ఉంటుంది సొంత మరదలు ప్రియను లైంగికంగా వేధించిన పొంగునూరు నారాయణ వంటి వారికి కొదవే లేదు మాజీ ఎమ్మెల్యే చింతమనే ప్రభాకర్ లాంటి వాళ్ళు మహిళ ఎంఆర్ఓ ను ఎలా అవమానించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆడవారిని ఏమి అనొద్దని తన భార్యను ఎవరో ఏదో అన్నారని వెక్కెక్కి ఏడ్చిన చంద్రబాబు తాను మహిళా లోకానికి పెద్ద దిక్కునని చెప్పుకునే అతనే ఇప్పుడు రోజా విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు అంటే కేవలం టీడీపీలో ఉన్న వాళ్ళే మహిళల పార్టీలో లేని వారికి ఆత్మగౌరవం ఉండదా అని విమర్శిస్తున్నారు ఏపీ ప్రజలు అసలు రోజాను ఇంతగా తిడుతున్న టీడీపీ గతంలో ఆమెను ఎందుకు టీడీపీలో చేర్చు ఆమె సినిమాల తర్వాతనే టీడీపీలోకి వచ్చింది కదా ఆమె వ్యక్తిత్వం సరిగ్గా లేకపోతే అప్పుడే పార్టీలోకి రానివారు కదా రోజాకు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా పదవి కూడా ఇచ్చేవారు కాదు కదా అంటే మీ పార్టీకి సేవ చేసిన వాళ్ళు మంచివాళ్ళు ఒక్కసారి మీ అవినీతిని ప్రశ్నిస్తే బురద చల్లుతారా ఇదేనా మీ పార్టీ విధి విధానం అని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు మహిళలను విమర్శిస్తే భరించలేని భువనేశ్వరి ఇప్పుడు ఏకంగా మహిళ మంత్రులను ఇష్టానుసారంగా తన పార్టీ వారే తిడుతుంటే ఎందుకు ఖండించట్లేదో అర్థం కావట్లేదు టీడీపీలో ఉండే దివ్యవాణి కవిత లాంటి వారు టీడీపీని ఎందుకు విడిచి వెళ్లారు ఆ విషయం మీద ఎందుకు మాట్లాడట్లేదు అంటే టీడీపీకి అవసరం ఉన్నంత వరకు మంచివారే వారి అవినీతిని ప్రశ్నిస్తే మాత్రం బురద జల్లాలే అనే సిద్ధాంతాన్ని టీడీపీ అవలంబిస్తుంది